ఈరోజు మున్సిపల్ అర్బన్ ఏరియాలో ఉన్న స్కూల్స్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీలోనూ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్తో అలాగే మిగతా అసోసియేషన్ అందరితో కూడా సమావేశం చేయడం జరిగింది. ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్లో అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ జరిగిన తర్వాత నేపథ్యంలో ఇంకా కొన్ని సమస్యలు పలు సమస్యలు వచ్చే వాళ్ళకు ఉన్నాయి. జీతపద్యాలు డ్రా చేసుకునే అంశం కానీ, లేదు లీవులు ఇచ్చుకునే అంశాన్ని కానీ, లేదు ఇంక్రిమెంట్స్ దాని చేయడంలో విషయంలో కానీ, దాంతోపాటు ఇంకొన్ని విషయాలు కొన్ని సమస్యలు ఉన్నాయని దఫాలుగా నాకు చెప్తున్నారు. దాని మీద ఇవాళ సమావేశం పెట్టాము. ఈ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యంగా ఈ శాలరీ డ్రాయింగ్ విషయాన్ని వచ్చే నెల అక్టోబర్ నెలలో దాని మీద తగు నిర్ణయం చేసి ఉత్తర్వులు ఇస్తామనే విషయాన్ని చెప్పాము. దాంతో ఈ లీవ్ తీసుకునే విషయం కానీ, ఇంక్రిమెంట్ విషయం కానీ, లేదా జీతభత్యాలు తీసుకునే విషయం కానీ మేజర్ ఇష్యూ సాల్వ్ అవుతుంది. ఇంకా మిగతా సర్వీసుల మ్యాటర్స్ ఏమన్నీ కూడా తదుపరి పరిశీలన చేసి చేస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళందరూ కూడా అంగీకరించారు. అందరూ కూడా ఈ విషయాంతటి కూడా సానుకూలంగా సమావేశం జరిగింది. ఎంఏ పోస్ట్ కానీ, ప్రమోషన్ కానీ, ఇవన్నీ కూడా సర్వీస్ సంబంధించిన అంశాలు. అవన్నీ కూడా తర్వాత పరిశీలిస్తామని చెప్పాము. అవన్నీ కూడా ఎగ్జామ్ చేసిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ లీగల్ కాంప్లికేషన్ రాకూడదు కాబట్టి అవన్నీ ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పాము. ఇకపోతే దసరా హాలిడేస్, మా స్కూల్ క్యాలెండర్ అనేది గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు చేయాలనేది వచ్చి ప్రకటిస్తాం. ఆరంభమైన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడే ప్రకటిస్తాం. దాని ప్రకారము ఈ దసరా హాలిడేస్ని వచ్చి ఈ 26వ తారీఖు నుంచి, ఇవాళ నుంచి వచ్చే 4వ తారీఖు వరకు ఇది హాలిడేస్ ప్రభుత్వం వచ్చి డిక్లేర్ చేసింది. ఇది ఒక్క ప్రభుత్వ పాఠశాలకే కాదు, ప్రైవేటు ప్రభుత్వ రెండు పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తుంది ఈ హాలిడేస్ని. దీని ప్రకారము ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. కానీ ఒక విజయనగరం టౌన్కు సంబంధించి మాత్రము అక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. వాళ్ళు పైడితల్లమ్మ జాతర వచ్చి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకో 4 రోజులు పొడిగించుకొని ఆ తర్వాత దసరా తర్వాత ఇంకో 4 రోజుల్ని దాన్ని పొడిగించుకుంటాము. ఇక్కడ నుంచి ఇది ఈ స్కూల్స్ ఇటు నుంచి కంటిన్యూ చేస్తాము. అక్కడ వచ్చి హాలిడేస్ని పొడిగించుకుంటామని చెప్పిన రిక్వెస్ట్ ఇచ్చారు. అది పరిశీలిస్తాం. రేపు 10 లోపల వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంబంధించి ఇకపోతే ఇప్పుడే టీవీలో చూశాను, బహుశా ఏబిఎన్లో దేంట్లో చూశాను. ఏదైతే పరీక్ష ఫీజుని వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మరి వసూలు చేస్తున్నారనే విషయం వచ్చి ఇప్పుడు టీవీలో చూశాను. అది వాస్తవం కాదు. 9-10 తరగతులకు సంబంధించి ఏదైతే డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామ్స్ బోర్డు ఏదైతే ఉందో అది అనాదిగా కూడా వస్తుంది. ఇప్పుడు కాదు, అనాదిగా వస్తున్న ఆచారమే కంటిన్యూ చేస్తున్నాం తప్ప మేమేమి కొత్తగా ఈ విషయాన్ని వచ్చి పెట్టలేదు. ఆ విషయానికి క్లారిఫికేషన్ ఇస్తాను. దయచేసి ఆ ఏబిఎన్ కూడా దాన్ని పరిశీలించుకుని దాన్ని ఇతరులు చేసుకోవాల్సిందా వాళ్ళని కూడా కోరుతున్నాను. ఇకపోతే ప్రభుత్వ ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా మరి ప్రభుత్వం వచ్చి 60 నుంచి 62 సంవత్సరాలు వచ్చి వాళ్ళ తాలూకా రిటైర్మెంట్ వయసును పెంచిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆ నేపథ్యంలోనూ ఏదైతే సొసైటీస్ ఉన్నాయో, గురుకుల పాఠశాలలు, అలాగే యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగు, అలాగే 7 ఏళ్ళలో పనిచేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మాకు కూడా కావాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న టీచర్స్ డే నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి వాళ్ళందరికీ దాన్ని మీకు కూడా పొడిగిస్తారని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు వాళ్ళు పొడిగించడానికి మరి ఫైల్ వచ్చి రన్ చేస్తాము. అయితే ఈ మధ్యకాలంలోనూ ఫైనాన్స్ నుంచి పాత జీవోకి వచ్చి క్లారిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే ఇది వర్తిస్తుందని వచ్చింది. దయచేసి వీళ్ళు మాత్రం మన ప్రభుత్వం ఇచ్చిన హామీ కాబట్టి, ముఖ్యమంత్రి హామీ కాబట్టి వీరికి మాత్రం వాళ్ళందరికీ రావడం వర్తిస్తుందనే విషయాన్ని తెలియజేస్తాను. ఎవరు ఆతృత చెందక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు, త్వరలోనే విధానపరమైన నిర్ణయం వస్తుందని వాళ్ళందరికీ తెలియజేస్తాను. అది అవన్నీ కూడా లీగల్ కాంప్లికేషన్లు సర్వీస్ రూల్స్ అని చూసుకొని దాని మీద నేను తీసుకుంటాం. ఇది ఇంతవరకు పట్టుకెళ్ళి బోకస్, నువ్వు పట్టుకెళ్ళి బోకస్ పదా, నువ్వెందుకు టీచర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తాజా గవర్నమెంట్ ఆర్డర్స్, జీతాల సమాచారం, ఆన్లైన్ ఎంట్రీ డెమో వీడియోలు, టీచర్స్ యాప్స్ సాఫ్ట్వేర్స్, టీచర్స్ లేటెస్ట్ అప్డేట్స్, ఉపాధ్యాయ ఉద్యమ వీడియోలు, గవర్నమెంట్ ప్రెస్ మీట్స్ వీడియోలు, గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ జీవోల అనువాదాలు,
స్కూల్ కార్యక్రమాలు తదితర సమాచారమంతా ఒకే వేదిక నుంచి అందిస్తున్న ఏకైక తెలుగు టీచర్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీ టీచర్స్ టీవీ. వీడియో కింద ఎర్ర బటన్ నొక్కి కుడేమన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.